సో ప్రతి ఒక్క అభిమాని కూడా సుధీర్ అన్న మళ్ళీ కంబ్యాక్ చేస్తే చూడాలని అందరూ కూడా అయితే ఎదురు చూస్తూనే ఉన్నారండి. సో ఇలాంటి సందర్భంలోనే రీసెంట్గా మనకైతే ఒక అదిరిపోయే వార్త అయితే బయటికి రావడం జరిగింది. సో ఎప్పుడు కూడా సుధీర్ అన్న వస్తారు వస్తారు అంటున్నారు, కానీ ఇంతవరకు కూడా ఆయన ఎంట్రీ అయితే ఎక్కడ కూడా అయితే కనిపించట్లేదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అడుగుతూనే ఉన్నారండి. సో దీనికి సంబంధించి రీసెంట్గా మనకైతే దసరా ఈవెంట్కి సంబంధించి ఒక అదిరిపోయే ఈవెంట్ అయితే చేస్తున్నారంట. సో దాంట్లో భాగంగా ఆయన సుధీర్ అన్న అయితే కాంటాక్ట్ అయ్యారని, అండ్ అదేవిధంగా సుధీర్ అన్న ఇందులో అయితే ఒక పర్ఫార్మెన్స్ చేయబోతున్నారని తాజా వార్త తెలియజేసింది. బేసిక్గా మనకి 25th రోజు అయితే మనకి ధమాకా అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. సో అందులో అయితే మనకి సుధీర్ అన్న అయితే లేరు. ఏంటి ఆ ధమాకా అనేది మనకి దసరా స్పెషల్ అని అందరూ కూడా అనుకుంటున్నారు. సో కాదండి, సో నవరాత్రి భాగంగా మనకి ఇక్కడైతే 9 రోజులు ఉంది కదా, సో అందులో భాగంగానే ఒక ఈవెంట్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో మొత్తం 1x1 అయితే మనకి ఈవెంట్స్ అయితే వస్తూనే ఉంటాయండి. సో ఇందులో భాగంగానే మనకి దసరా రోజు అయితే సుధీర్ అన్న ఒక అదిరిపై పర్ఫార్మెన్స్ చేయడానికి అయితే రెడీ అయిపోతున్నారంట. అండ్ దీనికి సంబంధించి ఈటీవీలో మనకి సుధీర్ అన్న ఒక గ్రాండ్ ఎంట్రీ ఇస్తే చూడాలని అభిమానులంతా కూడా భావిస్తూనే ఉన్నారు. అండ్ అదేవిధంగా కామెంట్ సెక్షన్లో సుధీర్ అన్న ఉంటేనే చూస్తామని చెప్పేసి ప్రతి ఒక్క అభిమాని కూడా అయితే తెలియజేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగానే ఈటీవీ యాజమాన్యం మొత్తం కూడా అయితే సుధీర్ అన్న అయితే కాంటాక్ట్ అవ్వడం జరిగిందన్నమాట. సో దాంట్లో భాగంగానే సుధీర్ అన్న అయితే అగ్రిమెంట్ కూడా చేశారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఇందులో భాగంగానే మనకి ప్రదీప్ గారు, సుధీర్ అన్న, అండ్ అదేవిధంగా అనసూయ గారు, ఇక్కడ రష్మి గారు, సో వీళ్ళందరూ కూడా అయితే ఉండబోతున్నట్టయితే తాజా సమాచారం అందింది. ఎందుకంటే ఒక ఫెస్టివల్ ఈవెంట్లో మెయిన్ మెయిన్ ఆర్టిస్టులు ఉంటేనే కదా సో పండగ అనేది అసలైన పండుగ కనిపిస్తుంది కదా. సో అందులో భాగంగానే మనకి ఇక్కడ ఈటీవీ వాళ్ళు ఏదైనా చేయడానికి అయితే ముందుంటారండి. సో ఇందులో భాగంగానే మనకి దసరాకి సంబంధించి ఒక అదిరిపోయే ఈవెంట్ని అయితే తీసుకురాబోతున్నారు. సో అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేయండి. సో తొందరలోనే మనకైతే ఈ షూటింగ్ అనేది కంప్లీట్ చేసుకుని ప్రోమో కూడా మనకి రాబోతుందండి. సో వెయిట్ అండ్ సీ. జై హింద్.